హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరందరూ కూడా చాలా హెల్దీగా హ్యాపీగా సేఫ్గా ఉన్నారు అని అనుకుంటున్నాను. అండ్ ఈరోజు అయితే మన ఛానల్లో ఇంకొక అన్బాక్సింగ్ వచ్చిందండి. అదేంటంటే రీసెంట్గా నేను పర్చేస్ చేసిన కుక్కర్. నేను ఇంతకుముందు ఎప్పుడు కూడా అల్యూమినియం కుక్కర్నే యూస్ చేసేదాన్ని. బట్ రీసెంట్ టైమ్స్లో అల్యూమినియం కంటే కూడా స్టెయిన్లెస్ స్టీల్ చాలా హెల్దీ అని చెప్పి విన్నాను. సో ఎందుకు ఇంకా అల్యూమినియంనే కంటిన్యూ చేయడం అని చెప్పేసి నేను రీసెంట్గా స్టెయిన్లెస్ స్టీల్ అయితే ఆర్డర్ పెట్టాను. సో అదే ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి చూపిస్తున్నాను. సో ఇదేంటంటే ప్రెస్టేజ్ బ్రాండ్కి సంబంధించింది. అండ్ ఇప్పుడు ప్రెస్టేజ్లో స్వచ్ఛ సిరీస్ అనేది బాగా రన్ అవుతుంది కదా. సో ఆ సిరీస్లో ఉన్న క్లిప్ ఆన్ కుక్కర్ని నేను పర్చేస్ చేశాను. సో ఇప్పుడు మనం బాక్స్ పైన చూస్తున్నాం కదా, ఇవన్నీ కూడా ఇందులో ఉండే ఫీచర్స్ అన్నమాట. ఇది ఫస్ట్ దీంట్లో ఉండే బెస్ట్ ఆప్షన్ ఏంటంటే సింగిల్ హ్యాండ్ ఆపరేటెడ్. అంటే మనం కుక్కర్ పట్టుకొని తీయాలి అంటే కనుక ఓపెన్ చేయడానికి ఒక చేత్తో లెఫ్ట్ హ్యాండ్తో హ్యాండిల్ పట్టుకుంటాము, రైట్ హ్యాండ్తో పైన లిడ్ అనేది ఓపెన్ చేస్తాం. బట్ దీంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మనం ఓన్లీ సింగిల్ హ్యాండ్తో ఆపరేట్ చేసేలా ఉంటుంది. అండ్ దీంట్లో డైరెక్ట్గా మనం వంట చేసుకున్న తర్వాత డైరెక్ట్గా డైనింగ్ టేబుల్ పెట్టడానికి మనకి టూ లిడ్స్ అనేవి ఇచ్చారు. అండ్ దీంట్లో ఇంకా ఇండక్షన్ కంపాక్టబిలిటీ ఉంటుంది అండ్ గ్యాస్ స్టవ్ మీద కూడా మనం దీన్ని కుక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం చూస్తే కనుక స్వచ్ఛ సిరీస్లో ఇంకా ఏమేమి అవైలబిలిటీ ఉంటాయో అవన్నీ కూడా ఇచ్చారు. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 4,270 రూపీస్ ఉంది బాక్స్ పైన. బట్ నేను ఆఫర్స్ ఉన్నప్పుడు పర్చేస్ చేశాను, ఇది అమెజాన్లో కొన్నాను. నాకు అరౌండ్ 3,050 రూపీస్ అంటే 3,049 రూపీస్ ఎంత పడిందండి ఎగ్జాక్ట్గా. అండ్ నాకైతే చాలా బెస్ట్ డీల్లోనే వచ్చింది. అండ్ బాక్స్ ఓపెన్ చేస్తే ఫస్ట్ మనకు ఒక కవర్లో విజిల్ రాడ్ అండ్ బుక్ అవన్నీ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే దీంట్లో ఒక గ్లాస్ ప్లేట్ అనేది ఉంది. ఈ గ్లాస్ ప్లేట్కి స్పెషాలిటీ ఏంటంటే మనం లాడిల్స్ని అక్కడే పెట్టేసుకోవచ్చు అనమాట. పైన ఒక చిన్న గ్యాప్ ఉంటుంది, మనం వంట చేసిన తర్వాత ఆ స్పూన్స్ని కానీ ఆ గరిటెల్ని కానీ అన్నీ అక్కడే హోల్డ్ చేసుకోవచ్చు అనమాట. అన్నం పక్కన పెట్టుకొని ఇంకో ప్లేట్ కోసం వెతకకుండా లాడిల్ పెట్టుకోవడానికి కూడా మనకి వాళ్ళు స్పేస్ అనేది క్రియేట్ చేశారు. సో అది కొంచెం బాగుంది, ఇంప్రెసివ్గా ఉంది. అండ్ నెక్స్ట్ మన కుక్కర్ విషయానికి వస్తే నేను ఆర్డర్ చేసింది 5 లీటర్స్ కుక్కర్ అండి. ఇదిగోండి చూడండి, చాలా నీట్గా ఉంది కదా చూడడానికి. అంతేకాదు చాలా హెవీగా కూడా ఉంది. నాకైతే ఫస్ట్లో దీన్ని పట్టుకోవడానికి ఒక హ్యాండ్తో పట్టుకోవడానికి కొంచెం పెయిన్గానే అనిపించింది. టూ హ్యాండ్స్తో అయితే మనం ఫ్రీగా పట్టుకోగలం అన్నమాట, అంత హెవీగా అనిపించింది స్టార్టింగ్లో. అండ్ లిడ్కి మనకి గ్యాస్ కట్ కూడా ఉన్నది, మనం వేరే గ్యాస్ కట్ కూడా కొనుక్కోకర్లేదు. అండ్ చూసారా, సింగిల్ హ్యాండ్తో మనం ఈజీగా ఆపరేట్ చేసుకోవచ్చు, మనం జస్ట్ ఒక హ్యాండ్తో ఆపరేట్ చేసుకోవచ్చు. అండ్ కుక్కర్ అయితే 5 లీటర్స్ అని చెప్పాను కదా, చాలా స్పేషియస్గానే ఉంది. అండ్ మోర్ దెన్ 3 టు 5 పీపుల్కి అయితే అది సరిపోతూ ఉంటుంది. అండ్ ఇదిగోండి పైన చెప్పాను కదా బ్లాక్ కలర్లో ఉంది కదా, గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్లో మనం గరిటెలో అవి పెట్టేసుకోవచ్చు. అండ్ వంట చేసుకున్న తర్వాత మనం డైనింగ్ టేబుల్ దగ్గరికి కానీ సర్వింగ్ కానీ తీసుకెళ్ళాలంటే జస్ట్ మనం ఈ కుక్కర్ లిడ్ని రిమూవ్ చేసేసుకొని మనం గ్లాస్ లిడ్ని పెట్టేసుకొని తీసుకెళ్ళిపోవచ్చు. అండ్ వంట చేసుకునేటప్పుడు కూడా కుక్కర్ లిడ్ అవసరం లేదని అనుకుంటే డైరెక్ట్గా గ్లాస్ లిడ్తో కూడా మనం కొన్ని కుక్ చేసుకోవచ్చు, కర్రీస్ లాంటివన్నీ ప్రిపరేట్ చేసుకున్నప్పుడు. అండ్ మనకి ఫస్ట్ నేను ఒక కవర్ చూపించాను కదా బాక్స్ అన్బాక్స్ చేయగానే, దాంట్లో ఏమేమి ఉన్నాయంటే ఒక విజిల్ రాడ్ ఉన్నది. మనకి క్వాలిటీ అవి కూడా చాలా బాగున్నాయండి. సో ఫస్ట్ విజిల్ రాడ్ ఉంది. అండ్ సెకండ్ వచ్చేసి అన్నం అది వండుకోవడానికి అనుకూలంగా ఉండేలాగా కింద మనం పెట్టుకుంటాం కదా చిల్లులతో ఒక ప్లేట్ పెట్టుకుంటాం కదా, సో ఆ ప్లేట్ వచ్చింది. అండ్ దీంట్లో నాకైతే స్టీల్ క్వాలిటీ చాలా చాలా నచ్చిందండి, చాలా థిక్గా ఉంది. అండ్ మనకి అంత త్వరగా మాడిపోదు కూడా, కర్రీస్ లాంటివి ప్రిపేర్ చేసుకోవడానికి కూడా కంఫర్టబుల్గానే అనిపిస్తుంది. అండ్ దీంట్లో యూసేజ్ గైడ్ అయితే ఉంది, వారంటీ ఇష్యూస్ అవన్నీ కూడా ఉన్నాయి, ఎలా యూసేజ్ చేసుకోవచ్చు, సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దీంట్లో డీటెయిల్గా రాసున్నాయి. అండ్ ఈ కుక్కర్లో నాకు నచ్చిన ఇంకొక ఇష్యూ ఏంటంటే మనం ఎప్పుడైనా కొంచెం హరీగా ఉన్నప్పుడు కంగారుగా వంట చేసుకోవాలని అనుకున్నప్పుడు మనం విజిల్ని బయటకు తీసి ఆ తర్వాత లిడ్ ఓపెన్ చేయాలి కదా. సో ఆవిరంతా బయటపోయేంత వరకు విజిల్ రాడ్ని మనం ఎత్తి పట్టుకోవడం కానీ సో కొంచెం అలా చేయాలి. బట్ దీంట్లో ఇక్కడ మనం ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఒక క్లిప్ ఉంటుంది, సో అది మనం ప్రెస్ చేసామంటే వెంటనే ఆటోమేటిక్గా ప్రెజర్ అనేది రిలీజ్ అయిపోతూ ఉంటుంది. సో ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది.
అండ్ ఈ కుక్కర్ నేను అన్బాక్స్ చేయడంతో పాటుగా నేను మీకు ఇంకొక రెసిపీ కూడా నేను యాడ్ చేస్తున్నాను దీంట్లో. సో రీసెంట్గా నేను మష్రూమ్ బిర్యానీ అనేది చేశాను, చాలా చాలా సూపర్గా వచ్చింది టేస్ట్ అయితే. అండ్ ఈ కుక్కర్లో ఫస్ట్ టైం నేనైతే చేస్తున్నాను. సో నాకైతే ఎలా వచ్చింది ఎలా చేస్తున్నాను అనేది రెసిపీ చూపిస్తాను. సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్లో కొంచెం ఆయిల్ ప్లస్ కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి, అప్పుడే ఫ్లేవర్స్ చాలా బాగుంటాయి. అండ్ కొంచెం ఆయిల్ మరిగిన తర్వాత దాంట్లో బిర్యానీ ఆకు అండ్ బిర్యానీ మసాలా సరుకులు ఉంటాయి కదా, అవన్నీ యాడ్ చేసుకోవాలి. దాంతోపాటుగా కొంచెం నల్ల జీలకర్ర లేదా షాజీరా అంటారు కదా, అవి కూడా యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకొని అవి కాస్త వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. సో దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అండ్ మష్రూమ్స్ నచ్చిన వాళ్ళకి ఇది బెస్ట్ రెసిపీ అన్నమాట, చాలా ఇష్టంగా తింటారు, అంత టేస్టీగా వస్తుంది. అండ్ ఆ తర్వాత బంగాళదుంపలు కూడా యాడ్ చేసుకోవాలి ముక్కలు కట్ చేసుకొని. అండ్ అవి కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇందాక చూపించాను కదా, సో అలా సన్నగా కట్ చేసుకున్న మష్రూమ్స్ యాడ్ చేసుకోవాలి. సో ఈ సైజులోనే ఉండాలన్నమాట, ఇంతకంటే సన్నగా కట్ చేశారనుకోండి మష్రూమ్స్ అన్నీ మనం విజిల్ పెట్టి మనం ఒక 3 విజిల్స్ రాణిస్తాం కదా, సో ఆ టైంలో ఏమవుతాయంటే మష్రూమ్స్ అన్నీ కూడా పేస్ట్లా అయిపోతూ ఉంటాయి. సో అందుకని మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా కొంచెం మీడియం సైజులోనే మనం కట్ చేసుకోవాలి. సో అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత దానికి సరిపడా ఉప్పు కారం గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలి. సో ఇవన్నీ కొంచెం బాగా కలుపుకున్న తర్వాత మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. యాక్చువల్గా దీంట్లో 1:2 రేషియోలో మనం వాటర్ అనేది యాడ్ చేసుకుంటాము, అంటే ఒక కప్పు రైస్కి 2 కప్పుల వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ముందుగా రైస్ని కడిగి ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఒక 15-20 మినిట్స్ నానబెట్టుకుంటే బిర్యానీ అనేది చాలా బాగా వస్తుందన్నమాట. అండ్ ఇప్పుడు ఇవన్నీ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం ఏదైతే కప్పుతో బిర్యానీ రైస్ తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. సో వాటర్ కొంచెం ఎసరు మరిగిన తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. చూడండి నేను యాడ్ చేస్తాను కదా, సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత విజిల్ పెట్టేసుకొని అంటే లిడ్ క్లోజ్ చేసేసి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు మనం స్టవ్ పైన వదిలేసేయాలి. వెంటనే ఓపెన్ చేయకుండా 3 విజిల్స్ వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తాం కదా, ఆ తర్వాత ఒక 10-15 మినిట్స్ అలా ఉంచేసి ఆటోమేటిక్గా ప్రెజర్ పోయేంత వరకు మనం వెయిట్ చేసి తీసుకుంటే కనుక మనకి మంచిగా బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. అండ్ చాలా టేస్టీగా వచ్చిందండి, తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. అండ్ మష్రూమ్స్ మనం డైలీ డైట్లో యాడ్ చేసుకోవడం వల్ల మనకి చాలా హెల్దీగా ఉంటుంది. అండ్ ఈ రెసిపీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ సూన్, బై బాయ్.